శ్రీమన్ మహాగణాధిపతి నమ వాస్తు పురుషాయనమ విశ్వకర్మ నమః ప్రధానంగా మానవ జీవితంలో మానవ జీవిత మనుగడ కోసం ధన సంపాదన కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం అందులో ప్రధానంగా మనం సంపాదించిన ధనం నిలబడట్లేదని బాధపడే వాళ్ళని కూడా చాలామందిని మనం కోకొల్లలుగా చూస్తూ ఉంటాం అటువంటి సందర్భంలో ధనాన్ని నిలబెట్టుకోవాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఏ మనం అనుకూలమైన పనుల ద్వారా మనం ఉన్నతమైన ధన సంపాదని లేదా స్థిరమైన ధనాన్ని పొందడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం ముందుగా దశ లేదా దిశ అంటారు జాతక బలాన్ని బట్టి అన్ని విధాలా మనకి బాగుందంటే దాన్ని దశలు అంటారు సో దాన్ని బట్టి మనం బాగున్నాం బాగుండేలా చేసుకునే దానికి మార్గాలు ఉంటాయి అదేవిధంగా దానికి తోడు దిశలు అనేది కూడా తోడవ్వాలి దిశలు అని అంటే ఉన్న స్థానాన్ని బట్టి మనం ఉన్న ఇంటిలో వాస్తు రీత్యా కూడా కొన్ని రకాల శుభ పరిణామాలను శుభ సంబంధమైన పనులను మనం పూర్తి చేయాలి అని అంటే లేదా ధన సంబంధమైన విషయాల్లో మనం అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటున్న ధనాన్ని ఖర్చు అయిపోతుందని బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఎలా నిల్వ చేసుకోవచ్చు అన్నది నేను మీకు ఇప్పుడు వాస్తు ద్వారా తెలియజేస్తాను ప్రధానంగా మనం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇవి వీటిని బట్టి ఆధారం చేసుకుని ఒక్కొక్క పేరు మీద ఒక్కొక్క ఇంటిని నిర్మాణం చేసుకోవడం మనం గమనిస్తూ ఉంటాం ముఖ్యంగా మీకు ఇప్పుడు ఒక విషయాన్ని తెలియజేస్తాను పడమర తూర్పు ఉత్తరం దక్షిణం మనం ఒక్కొక్క ఇంటిని నిర్మాణంలో ఈ యొక్క స్థానాలను బట్టి మనం ఇంటిని గృహ నిర్మాణం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇందులో గృహాన్ని నిర్మించే సమయంలో ఇంటిని స్థల భాగాన్ని తొమ్మిది భాగాలుగా చేస్తామన్నమాట అంటే తొమ్మిది తొమ్మిదిలో ఎనభై ఒకటి చేసి ఇంట్లో ఏ ఏ భాగాలు అంటే పడక గదిని ఎక్కడ నిర్ణయించాలి లేదా వాయువి భాగంలో చిన్న పడక గదిని ఎలా నిర్మించుకోవాలి పిల్లలకు సంబంధించిన చదువు సంబంధించి ఎక్కడ నిర్ణయించుకోవాలి ఇవన్నీ మనం వాస్తు ప్రకారంగా ఆయాన్ని నిర్ణయించి మనం కట్టుకో నిర్మించుకోవడం గృహాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది అటువంటి సందర్భంలో ధనాన్ని నిల్వ చేసేదానికి మనం ప్రత్యేకమైన ఒక స్థానాన్ని మనం ఇప్పుడు మనం దాని గురించి చర్చించుకుందాం ప్రధానంగా ఇప్పుడు వీటన్నిటిని తూర్పు పడమర దక్షిణం ఉత్తరం వీటిని దిక్కులు అంటారు అదేవిధంగా ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం వీటిని విదిక్కులు అని అంటారనమాట మనం గృహాన్ని దిక్కుల్లో నిర్మి నిర్మించుకోవాలి విధిక్కుల్లో కొన్ని ముఖ్యమైనవి అంటే వాస్తు మనకు సమస్యలు తొలగిపోయేందుకు ఆ స్థానాల్లో ఏ ఏ ఉండాలనో వాటిని నిర్ణయించుకొని మనం గృహ నిర్మాణం చేసుకుంటాం అందులో ప్రధానంగా ఆగ్నేయానికి వంటగది ఏర్పాటు చేసుకుంటాం మాస్టర్ బెడ్రూమ్ అండి నైరుతి మూలని మనం పడగ గదిగాను మరియు పూర్వకాలంలో ధాన్యానికి సంబంధించి నిర్ణయించుకునేవాళ్ళు వాయువ్యం ఏంటంటే బాత్రూమ్స్ కానీ లేదా పిల్లలకు సంబంధించిన బెడ్రూమ్స్ కానీ లేదంటే చదువుకు సంబంధించిన పిల్లలకు సంబంధించి చదువుకు సంబంధించి బాత్రూమ్ సంబంధించి నిర్ణయించుకోవచ్చు చిన్న పడక అని కూడా చెప్పచ్చు అదేవిధంగా ఈశాన్యంలో వాటర్ అంటే గుంట డౌన్ ఉండాలి ప్ర మనకి పూర్వీకుల నుంచి వాస్తుకు సంబంధించి ఒక చిన్న మాటలో నాలుగు ప్రాస పదాల్లో చెప్పేవాళ్ళు ఆగ్నేయం వంట నైరుతి పంట వాయుం పెంట ఈశాన్యం గుంట ఈ నాలుగు గన కరెక్ట్గా ఉంటే ఆ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలు వర్తించవు ముఖ్యంగా మనం ఈరోజు ముఖ్యంగా చర్చించుకోబోయే అంశం ఏంటంటే ధనాన్ని నిల్వ దానికి నైరుతి మూలను ఏ విధంగా ఉపయోగించుకోవడం వల్ల ధన సంపాదన నిలబడి అత్యంత ధనికులయ్యేందుకు దోహదపడుతుంది అన్న అంశాన్ని నేను మీకు ఇప్పుడు సవివరంగా తెలియజేస్తాను ప్రధానంగా మనం పంచభూతాలను ఆధారం చేసుకుని జీవనం గడిపిస్తుంటాం అంటే గాలి నీరు భూమి ఆకాశం ఇవన్నీ మనిషికి చాలా అవసరం అందులో మనం పడక గదికి సంబంధించిన ఈ భాగాన్ని నైరుతి అంటారు నైరుతికి నిరుతి అనే రాక్షసుడు దానికి దేవుడు దీన్ని పిశాచస్థానం అని కూడా అంటారు ముఖ్యంగా వాయు్యానికి అధిపతి వాయుదేవుడు అదేవిధంగా ఈశాన్యానికి నీరు అంటే ఈశ్వరుడు ఆగ్నేయానికి అగ్నిదేవుడు ఇలా దక్షిణానికి యముడు అధిపతి ఉత్తరానికి కుబేరుడు అధిపతి అట్లా ఒక్కొక్క ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క అధిపతిని నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంలో ఇంట్లో మనం బీర్వాన్ని ఏర్పాటు చేసుకునే స్థానాన్ని బట్టి ధనం నిల్వ ఉండేదానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా మనం ముందు వాయు విభాగాన్ని చర్చించుకుందాం వాయు విభాగానికి వాయు అంటే ఎవరు గాలి గాలికి సంబంధించిన దేవుడు ఎవరు సో గాలికి సంబంధించిన దేవుడు వాయువు అనమాట అంటే ధనాన్ని గనక ఈ భాగంలో నిర్ణయించుకున్నట్లయితే గాలి ఎలా అయితే ఒకచోట నిలకడగా ఉండదో ధనం కూడా అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇకపోతే ఈశాన్య భాగం ఈశాన్య భాగానికి అధిపతి ఎవరు ఈశ్వరుడు ఇక్కడ ఈశాన్యం డౌన్ ఉండాలి బరువు ఉండకూడదు ఈశాన్యం జలతత్వం జల వాటర్కి సంబంధించినవి వాటర్ ఎలా ఉంటుంది ఎప్పుడు పారుతూ ఉంటుంది అంటే నిలకడ ఉండదు అంటే ఇక్కడ కూడా మనం ఈ భాగంలో ధనానికి సంబంధించిన నిల్వన చేయరాదు అదేవిధంగా అగ్ని అగ్ని అంటే ఎవరు అగ్నిదేవుడు ఆగ్నేయానికి అధిపతి అగ్ని అగ్ని అంటే ఏంది దహించకపోవడం అంటే అనవసరమైన ఖర్చులు రావడము ఈ భాగంలో కనుక బీర్వాణి కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే అనవసరమైన ఖర్చులు ఏర్పడుతుంటాయి అది సకాలంలో మీరు ఎంత సంపాదించినా కూడా సకాలంలో ఉపయోగపడదు ఇకపోతే నైరుతి దీనికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట వీటన్నిటిని మనం ఎక్కడ మనం గృహ నిర్మాణం చేసుకున్నా ఈ భాగంలో కిటికీలు పెట్టుకుంటాము మళ్ళీ ఈ భాగంలో ఎంట్రన్స్ పెట్టుకుంటాము ఉత్తర ఈశాన్యం పెట్టుకోవచ్చు తూర్పు ఈశాన్యంలో కూడా మనం గుమ్మాలు ఏర్పాటు చేసుకోవచ్చు అదేవిధంగా పడమర వాయువులో గృహానికి ఎంట్రన్స్ ఏర్పాటు చేసుకుంటాం దక్షిణానికి సంబంధించిన రోడ్లో దక్షిణ ఆగ్నేయంలో ఎంట్రన్స్ ఏర్పాటు చేసుకుంటాం ఈ వావ్య భాగంలో మాత్రం నైరుతి భాగంలో మాత్రం మనం ఎక్కడా కూడా ఎటువంటి గుమ్మాలను నియమించము సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఈ పడమర దిక్కుకి నైరుతి అధిపతి అనమాట అన్ని వైపులా మూసివేయబడి ఉంటుంది అంటే రక్షణ సేఫ్టీ మనం ఎక్కడ కనుక ధనానికి సంబంధించింది మనం ఏదైతే ఏర్పాటు చేసుకుంటామో ఆ ధనం అభివృద్ధిలోకి వస్తుందని మనం తెలుసుకోవచ్చు ప్రధానంగా ఇప్పుడు మనం ఇంకో మరొక విషయం తూర్పు గ్రహానికి సంబంధించి అంటే చాలామంది సార్ మాకు అన్ని విధాల మేము వాస్తు ప్రకారంగా మాకు ఇంట్లో అనుకూలంగా లేదు అందుకని మేము తూర్పు వైపుకు తిప్పెట్టుకున్నాము మాకు ధనం నిలవట్లేదు అని అంటారు కొందరు పడమర వైపుకి తిప్పుకోమన్నారు అని చెప్పని అంటారు సో ఇట్లా ఇట్లా మీకు ఎవరైనా ఇలా చెప్పి మిమ్మల్ని అంటే లేనిపోని అపోహలు కనుక మీకు కల్పించినట్లయితే మీరు ఒకటే ఒకటి పాటించండి గాలి మనకి మనకి అంటే తుఫాన్ వచ్చేటప్పుడు కానీ ఉత్తర దక్షిణాలే వస్తుంటుంది అనమాట ఉత్తరా భాగానికి అధిపతి ఎవరు కుబేరుడు కుబేరుని యొక్క పని ఏంటంటే ఎదురుగా ఏది ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చోవడం అన్నమాట ఇప్పుడు మీరు ఎక్కడ ఏ భాగాల్లో పెట్టినా ఇక్కడ ఎంట్రన్స్ ఉండడం వల్ల ఏమవుతుంది బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది నైరుతి అనేదాన్ని ఏంటంటే మనం ఇంటి లోపల భాగంలో మనం గుమ్మం ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి దానికి బయటికి వెళ్ళే ప్లేస్ అనేది ఏది ఉండదు అందువల్ల ఈ భాగంలో ఉత్తరానికి అధిపతి అయిన ఈ కుబేరుడికి ఎదురుగా మనం బీర్వాణి ఏర్పాటు చేసుకోవాలి ప్రధానంగా అంటే దీన్ని మళ్ళీ మనం ప్రతి ఒక్క భాగాన్ని తొమ్మిది భాగాలు చేశాం కదా మనం ఇందాక చర్చించుకున్నాం అందులో ఇది మధ్యలోది దక్షిణం ఇది దక్షిణ ఆగ్నేయము ఇది దక్షిణ నైరుతి అదేవిధంగా ఇది పడమర పడమర వాయువ్యము పడమర వాయువ్యము పడమర నైరుతి ఇది తూర్పు తూర్పు ఆగ్నేయము తూర్పు ఈశాన్యం ఇలా మనం ఎలా అయితే నిర్ణయించుకున్నామో ఈ భాగంలో ఎటువంటి గుమ్మాలు లేకుండా మనం దక్షిణం వైపు ఉన్న గోడకి బీరువాన్ని ఏర్పాటు చేసుకోవాలి అది కూడా ఉత్తర దిక్కు గనక తిప్పి గనక మీరు బీరువాని ఏర్పాటు చేసుకున్నట్లయితే సకాలంలో ధనం నిలబడుతుంది ఆ నిలబడిన ధనం వల్ల మీరు చేసే ఏ వ్యాపారాల్లోనైనా ఉన్నతమైన సంపదన పొంది మంచి మంచి మీరు కోరుకున్న విధంగా మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బీరువాకి సంబంధించి ఏదన్నా ఎటు నిర్ణయించుకోవాలని బాధపడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఎవరైతే దక్షిణ నైరుతిలో ఉత్తర భాగానికి తిప్పి బీరవాణి ఏర్పాటు చేసుకుంటారు ఆ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొంది సకల భోగభాగ్యాలను పొందాలని కోరుకుంటూ జై విశ్వ